మోజం ఖాన్ గారు, చెన్నమనేని రమేష్ గారు, పట్టి విక్రమార్క గారు అప్రాపరేషన్ బిల్ మీద మాట్లాడినారు అధ్యక్ష. వారికి ధన్యవాదాలు. ఖాన్ గారేమో కొన్ని సలహాలు చెప్పినారు, కొన్ని విషయాలు వారు అడిగినారు. హైదరాబాద్ కేటాయించిన 10,000 కోట్లలో ఓల్డ్ సిటీ కూడా ఒక 2,000 కోట్లు అడిగినారు. మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎన్ఈఎస్సి సెట్విన్ ద్వారా ప్రయత్నించాలన్నారు. జిల్లాలలో మైనార్టీ స్టడీ సర్కిల్స్ కూడా కావాలని అడిగారు. మైనార్టీలకు రెసిడెన్షియల్ కోచింగ్ సెంటర్స్ కూడా అడిగారు. ఓల్డ్ సిటీ కూడా మెట్రో రైల్ కావాలని కూడా వారు డిమాండ్ చేసినారు అధ్యక్ష. ఇవన్నీ సమంజసంగానే ఉన్నాయి, పరిశీలనలో ఉన్నాయి, ప్రభుత్వ పరిశీలనలో. వివిధ సందర్భాల్లో కూడా సంబంధించిన మంత్రులు కావచ్చు, నేను కావచ్చు చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా వీటిని సానుభూతితో పరిశీలించి చేసేటువంటి కార్యక్రమాన్ని తీస్తాం. చిన్నమనేని రమేష్ గారు కూడా కొన్ని సూచనలు చెప్పారు, వాటిని కూడా తప్పకుండా పాటించేటువంటి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక చర్చలు వాదాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పాపం వాళ్ళు చర్చలు వాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళు సరే వాళ్ళకు పందా ఉంది, ఆ పందాలో వారు మాట్లాడతారు, వారి మీద తప్పని అంటలేదు. కానీ సబబుగా మాట్లాడితే సబబైన సమాధానాలు వస్తాయండి, పద్ధతిగా మాట్లాడితే పద్ధతి సమాధానాలు వస్తాయి. పద్ధతి తప్పి మాట్లాడినప్పుడు డెఫినెట్గా మౌనంగా కూర్చోరు కదా ఎవరు కూడా. మీరు రాజకీయ పార్టీ, మేము కూడా రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ సమాధానమే వస్తుంది. మీరు ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడి మిమ్మల్ని కించపరచదని అనుకోవడం తప్పు. మీరు సబబుగా మాట్లాడి హుందాగా మాట్లాడితే డెఫినెట్గా హుందాగానే ఉంటుంది. కాబట్టి అట్లా అనవసరమైన ఒకరి మీద నెట్టేసి మేము చాలా పవిత్రంగా ఉన్నాం, మేము గొప్పగా ఉన్నామని కాదు. ఫ్యాక్ట్స్ కూడా చెప్పాలి కదా, ఫ్యాక్ట్స్ అన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి ఎవ్వి లేకుండా ఏదో చిన్న పాయింట్, ఇన్ని గ్రామాల అధ్యక్ష 23,900 ఆల్మోస్ట్ 24,000 హ్యాబిటేషన్స్కి నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ. దానిలో ఒక్కటి పిన్ ప్రిక్స్ లాగా ఒక విలేజు, ఎక్కడో కాన్స్టిట్యున్సీ, దాన్ని తెచ్చి మొత్తం భగీరథనే బోకసు అని మాట్లాడితే ఏంటి అధ్యక్ష, హుందాతనం ఉంటుందా? ఉంటుందండి. అది పెద్దరికమా? ఇది హుందాతనమా? ఇది గౌరవమా? సభకు శోభన ఇది? ఇది చెప్పాలి మరి. ఇది కూడా వారు మాట్లాడింది, భట్టి విక్రమార్క గారు మాట్లాడింది కూడా ప్రజలు విన్నారు, నేను మాట్లాడేది కూడా లైవ్లో వింటున్నారు ప్రజలు. అధ్యక్ష, గత డిసెంబర్లో జరిగిన జనరల్ ఎలక్షన్ ముందు కూడా వీళ్ళు ఇంతకన్నా ఎక్కువనే వాదించారు, మేము కూడా వాదించినాం, ఇదే వేదిక కూడా వాదించినాం. తీర్పు వచ్చింది కదనండి ప్రజలది, ఆ తీర్పు అక్కడికే ఆగిందా? దాని తర్వాత పరంపరగా నిన్నటిదాకా కూడా వస్తూనే ఉన్నది. మీరు పందా మార్చుకోవాల్సిన అవసరం ఉంది తప్ప మేము కాదు. మీరు మంచిని మంచి అనేటువంటి సంస్కారం లేకుండా మీరు మాట్లాడుతున్నారు, అది ఇబ్బంది కలిగిస్తూ ఉంది. అది మీకే ఇబ్బంది కలిగిస్తుంది, ఇప్పటికైనా అది మానుకుంటే మంచిదనే మనవి చేస్తా ఉన్నాం. రెండవది అధ్యక్ష, డెఫినెట్గా మా లెక్కలు కావు అని 10 సార్లు చెప్తా ఉన్నాం. కాగ్ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గారు ఇచ్చిన లెక్కలు, వాటిని మేము ఇక్కడ శాసనసభలో సమర్పించిన లెక్కలు అధ్యక్ష. ఇవి మా స్టోరీస్ కానే కావు. నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. దీస్ అకౌంట్స్ హ్యావ్ బీన్ ఆల్రెడీ సబ్మిటెడ్ టు ది ఆనరబుల్ హౌస్. హౌస్లో ఉన్నవి, ఎవరైనా పరిశీలన చేసుకోవచ్చు. అనేక రంగాలలో సమైక్యవాదులు అన్నడైతే తెలంగాణ వస్తే శాపాలు పెట్టినారో, మీ తెలంగాణ మొత్తం ఖరాబ్ అయిద్దని చెప్పినారో, అంధకారం అయిద్దని చెప్పినారో, ఎటు కాకుండా మీరు పోతారని చెప్పినారో, మీకు పరిపాలన చేత కాదని చెప్పినారో, వాళ్ళ అంచనాలు మొత్తం తలకిందులు చేస్తూ అనేక రంగాలలో తెలంగాణ దూసుకొని పోతున్నదని కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేక సందర్భాలు అధ్యక్ష, ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాలు చెప్పిన. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో కేంద్ర మంత్రులు పార్లమెంట్ లోపల కావచ్చు, వెలుపల కావచ్చు, మన రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు కావచ్చు, వాళ్ళు అనేకమైన కితాబులు ఇచ్చిపోయినారు. చివరికి మన రైతు బంధు లాంటి స్కీమ్ను యుఎన్ఓ కూడా పొగిడినటువంటి పరిస్థితి. బెస్ట్ ప్రాక్టీసెస్ అక్రాస్ ద వరల్డ్ అని చెప్పి వాళ్ళు కొన్ని చేస్తూ ఉంటారు, కొన్ని బెంచ్ మార్క్స్ పెట్టి యుఎన్ఓ కూడా పొగిడినటువంటి సందర్భాలు వచ్చినాయి. గతంలో కూడా నేను అన్నా, భట్టి విక్రమార్క గారి నోటి నుంచి మేము ఒక్క పొగడత కూడా నోచుకోలేదని చెప్పి ఒక పంచాయతీ అంతా ఈయనే ఉంది అధ్యక్ష. మీకు కూడా హుందాతనం ఎప్పుడు పెరుగుతుందంటే ఏ మెడ మీద తలకాయిన ఏ ప్రభుత్వం కూడా, భట్టి విక్రమార్క గారు నాకున్న అనుభవంలో ఏ ప్రభుత్వం కూడా టోటల్గా చెడ్డ పనులు చేయదు, డెఫినెట్లీ చాలా మంచి పనులు చేస్తారు ఎవరైనా కూడా. దాన్ని మంచి అని అనాల అనుకుంటూ చెడ్డ వాటిని అంటేనేమో కొన్ని ఏదైనా వేరే ఉన్న వాటిని విమర్శనాత్మక ధోరణి ఉంటే
అది బాగుంటుంది. కానీ గార్డెన్ గట్టు ఒకటే లెక్కన ప్రతిదీ ఏదో ఒక్క ఊరు చూపించి మొత్తం మిషన్ భగీరథ బోకసు పలాంటి ఇంకే ఇది ఇట్లుంటుందా దీక్ష. అట్లా ఉన్నప్పుడు తప్పకుండా దాని తవరికి తెలియని సమాధానాలు వస్తాయి. ఇక మీ రాజకీయ పార్టీ మేమేమైనా సన్నాసుల మఠమా? అట్లా కాదు కదా. మేం చెప్పేది ప్రజల్లోకి పోతుంటుంది, మీరు చెప్పేది ప్రజల్లోకి పోతుంటుంది. కాబట్టి వాస్తవాలు పోవాలన్న దానికి చెప్పడం జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం కాదు. సరే ఎవరు ఏమన్నా అధ్యక్ష, ఒకటి మాత్రం ఫ్యాక్ట్, అన్నిటికీ స్థూలంగా రాష్ట్రం యొక్క జిఎస్డిపి, కేంద్రమైనప్పుడు దేశమైనప్పుడు జీడిపి, రాష్ట్రం జిఎస్డిపి. తెలంగాణ ఏర్పడిన నాడు 480,000 ఎంతో 500,000 కోట్ల లోపు ఉండేది. ఈరోజు 969,604 కోట్లు అధ్యక్ష. మరి దీన్ని పెరుగుదల అంటారా తరుగుదల అంటారా, ఇది పురోగమించినట్ట ఏం జరిగినట్టు ఆలోచించాలి. బట్టి విక్రమార్క గారు ప్రతిపక్షాలు ఆలోచించాలి, అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అనేక రంగాలలో డెవలప్మెంట్ అనేది ప్రస్ఫుటం కనపడుతుంది అధ్యక్ష, ప్రజల కన్న ముందు కనపడుతుంది చాలా క్రిస్టల్ క్లియర్గా ఆ తేడా అనేది. ఇంతకుముందేమో వారు కాంట్రాక్ట్ల మీద చాలా అపోహల్ని, చాలా డిపిఆర్లుగా, డిపిఆర్ అని ఏ డిపిఆర్ అని మీకు కావాల్సింది? మీరు పాయింటెడ్గా పలానా దగ్గర డిపిఆర్ అంటారు. మీరు అడిగే మొత్తం డిపిఆర్లు అని అంటే అధ్యక్ష ఒక 10 లారీలు పెట్టయితే అవి. నేనేమంటున్నా అంటే ఆ విధంగా ఈ 10 లారీల డిపిఆర్ మాకు, డిపిఆర్లు మాకు ఇవ్వండి, మీరు ఏం చేస్తానండి? మీకు మీకు తెలియదా టెండర్లు బాజాప్త ఓపెన్ అయితేలేవా? దాని అపోహలు ఏమిటాయని నాకు అర్థం కాదు. కానీ దాని ఏం రహస్యం ఉన్నదని చెప్పి అధ్యక్ష ఆగమాగం అయిపోయి వేసిన పంట పండుతుందా పండదా అనే దౌర్భాగ్య స్థితి నుంచి, దుస్థితి నుంచి ఇలా తెలంగాణ రైతాంగం బయటపడి దర్జాగా కాలు మీద కాలేసుకొని పంటలు పండించే సమయం వచ్చిందా లేదా? దాన్ని గ్రోత్ అంటారా, దాన్ని నెగిటివ్ అంటారా? మీ అపోహలు, మీ దురూహలు అవన్నీ ఏమైనా ఉండొచ్చు కాక. చరిత్రలో అధ్యక్ష, చరిత్రలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు హిస్టరీలో ఎల్ఎండికి దీవుగన దాదాపు 3 నెలల 15 రోజుల పైచిలకు 124-125 రోజులు సజీవంగా కాకతీయ కాలువలు కనబడేది, ప్రజలకు కనపడతా ఉంది. మాకు కనపడతలేదని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే మేమేం చేయాలి అధ్యక్ష? ఈరోజు కూడా వాడుతూ ఉంది, చూసినామా ఎప్పుడన్నా చరిత్రలో? చూసినాం. ఎందుకు చూడలేదండి మీ పీరియడ్లో, టీడీపీ పీరియడ్లో? ఆనాడు జగిత్యాల ఎమ్మెల్యే ఉన్న జీవన్ రెడ్డి గారు కాలువ దిగొట్టడం, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఉన్న దామోదర్ రెడ్డి గారు కాలువలు దిగొట్టడం, గన్ను పడగొట్టడం, అవన్నీ కూడా చూసినాం మనం. ఇలా పెట్టమన్నా కూడా ఎవడు గండి పెడతాడు అధ్యక్ష? అద్భుతంగా నీళ్లు భూపాలపల్లి నరసంపేట 80 కిలోమీటర్లు అధ్యక్ష డీబీఎం 38లో, అదే డీబీఎం 38లో నేను పోయిన అధ్యక్ష, తుమ్మలు మొలిచినాయి ఆ రోజు అక్కడ కాలువ కట్ట మీద మేము నడిచినాం ఉద్యమ సమయంలో. ఇలా అద్భుతంగా నీళ్ళు బారుతూ ఉంది, అద్భుతంగా కరెంట్ వస్తూ ఉంది, ఇది గ్రోత్ కాదానండి? ఎక్కడో పాతాలోకం ఉన్న తెలంగాణ ఇలా ఇండియాలో పర్ క్యాపిటల్ యూజ్లో 1, ఇజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? ఇది అబద్ధమా, ఇది నిజం కాదా? మేం చెప్పలేదండి, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చెప్పింది మాట. అన్ని పేపర్లు ఇంగ్లీష్, తెలుగు, హిందీ అని రాసినాయి. ఇది కూడా అబద్ధమేనా? ఇది కూడా అసత్యమేనా? ఈమెను చెప్పద్దా? ఈమెను చెప్తే మీకు ఏమైనా ఇబ్బందా అధ్యక్ష? చాలా వల్నరబుల్ పొజిషన్ పేదవాళ్ళది ఆ రోజు, చాలా వల్నరబుల్ పొజిషన్ అండి. ఘోరాతి ఘోరమైన పరిస్థితి టీడీపీ కాంగ్రెస్ హయాంలో గతంలో. ఎంతనండి మీరు ముసి 200 రూపాయలు వదిలించుకున్నారు మీరు? నేను హానెస్ట్గా చెప్తున్నా అధ్యక్ష, 2014లో తెలంగాణ భవన్లో మా పార్టీ ఆఫీసులో కడియంసీఆర్ గారు అప్పుడు ఇప్పుడు కౌన్సిల్లో ఉన్నారు వారు, వారిని తమరు కూడా తెలిసిన విషయం అధ్యక్ష, తమరు కూడా దాని పాత్ర వహించను. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గేస్తే ఎన్ని ఇయ్యాలి అసలు పెన్షన్ ఎందుకే అని ఆయన అడిగినాను. మేము పనిచేసిన పద్ధతి ఏందో మేము కూడా ప్రజలకు చెప్పుకోవాలి కదా, అసలు పెన్షన్లు ఎందుకు ఇస్తాము, దీని వెనుక ఏదైనా సామాజికమైనటువంటి ఆలోచన ఉందా, లేదా ఓట్లు గుంజుకునేదేనా, ఓట్ల కోసం ఇచ్చే తాయిలమా, ఇది ఏమిటి అని అడిగిన నేను. ఏకే గోయల్ గారు అని చెప్పి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా, మాజీ ప్లానింగ్
సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి కూడా మా పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ ఉండే అధ్యక్ష. వారు కూడా ఉండే ఆ చర్చలో. ఆ చర్చ సందర్భంగా వారు మాట్లాడింది, ఎందుకు సార్ మీరు ఇట్లా అంటున్నారంటే ఇచ్చేదానికి ఒక పర్పస్ ఉండానా, పేదలకు అది ఉపయోగపడాలి, ఈ 100 ఇచ్చి 40 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి మోసేతికి బెల్లం పెట్టి ఇదే ఓట్ల తమాషలాగా ఉంది, అట్లా కాదు. ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎ పర్పస్ అని చెప్తే ఏం సార్, కానీ భువనన్న తినన్నారు రెండు పూటలు పప్పు పులుసు అని చెప్తే ఆయన చింతపండుకి ఇంత ఉల్లిగడ్డకి ఇంత పప్పుకి ఇంత అని లెక్క పెట్టి 670 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. కా ముసలోళ్ళ కాడగా పేదోళ్ళ కానీ చూడన్నావా 1000 రూపాయలు చేయండి, కనీసం మందుగోలు కొనుక్కోవడం ఏదో ఒకటి అవుతుంది పాపం, ఈ డబ్బులు లేవా ఇంత పెద్ద రాష్ట్రానికి అని నేను పట్టుబట్టి అందరు వ్యతిరేకిస్తున్నప్పుడు 1000 రూపాయలు చేసాం అధ్యక్ష. ఇప్పటికీ 1000 రూపాయలు చేసి ఊకున్నామండి, ఇచ్చినాం కదా విజయవంతంగా 5 ఏళ్ళు ఇచ్చినాం, అది మాకు సంపూర్ణ తృప్తి కలగలే. మేము తెప్పించిన రిపోర్ట్స్లో ఉన్నాయి, మా దగ్గర చాలా ఇంటర్నల్ సర్వేలు చేస్తాం మేము, సమాజం ఏమనుకుంటుందని ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మా సొంత స్టోరీలు తక్కువ ఉంటాయి, సమాజం ఏమనుకుంటుందో వాళ్ళు దాన్ని బట్టి మేము పోతుంటాం, అది మా పద్ధతి. 1500 ఇస్తే బాగుండే అని చాలామంది చెప్పారు అధ్యక్ష, ఇంకా జరిగితే బాగుండే సార్ మంచిగా ఇచ్చాను కానీ ఇంకా జరిగితే బాగుండే అనే మాట ఎక్కువ శాతం వచ్చింది మాకు. 30% మంది ఏమో సంతృప్తి వ్యక్తం చేశారు, నయమే ఉంది పర్వాలేదని చెప్పి. సరే గా పేదల కోసమే కదా పెద్ద ఇష్యూ ఏంది, ఎంత పెరుగుతుందని ఫైనాన్స్ సెక్రటరీ గారిని అడిగితే ఇంత పెరుగుతుందంటే సరే, కానీ వాళ్ళన్నా కనీసం సంతృప్తి ఒక సెక్షన్, వృద్ధులు పాపం, బిడి కార్మికులు, బోధకాలు వాళ్ళు, ఒంటరి మహిళలు అంత పాపం ఇబ్బందికరంగా ఉన్నలే, గా వాళ్ళకన్నా కనీసం కడుపు నిండని ఇంకోని మోతాదు లేకుండా వాళ్ళు బతకని అని దాన్ని 2016 రూపాయలు చేసినాం. ఇది కూడా వాస్తవం కాదా, ఇది చెప్పుకోదా సార్ మేము, ఇది తప్పేనా, ఇదైనా పొరపాటు చెప్తామా? 100% ఇంక్రీజ్ చేసినాం సార్, దిస్ ఇస్ అవర్ క్రెడిట్, ఎస్ డెఫినెట్లీ దట్ ఈస్ అవర్ సోషల్ కన్సర్న్. పేదవాళ్ళ గురించి, అభాగ్యుల గురించి, నిర్భాగ్యుల గురించి ఎక్కడైనా నిస్తర అధ్యక్ష ఇండియాలో బీడి కార్మికులకు 16 రాష్ట్రాలలో బీడి కార్మికులు ఉన్నారు ఈ దేశంలో, మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్లో కూడా ఇస్తున్నారు, మీరు ఇయ్యరు ఎక్కడ కూడా ఇయ్యరు, ప్రధానమంత్రి గారు మోదీ గారు ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా బీడి కార్మికులు ఉన్నారు, అక్కడ ఇస్తారా పెన్షన్ ఇయ్యరు. ఈ పద్ధతిలో అధ్యక్ష సాంఘిక సంక్షేమ విషయంలో వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ పెన్షన్స్ కావచ్చు, మీరు 4 కేజీల బియ్యం ఇస్తే మేము 6 కేజీలు ఇచ్చేది కావచ్చు, మీరు సీలింగ్ పెట్టిన మెంబర్స్ అని చెప్పి మేము వితౌట్ సీలింగ్ ఇచ్చే బియ్యం కావచ్చు, ఇవన్నీ వాస్తవాలు కావాలండి, ఫ్యాక్ట్ కాదా? మీరు ఎప్పటికో మెచ్యూర్ అయ్యి వాళ్ళు కొంత కట్టి ప్రభుత్వం కొంత కట్టి పెట్టే బంగారు తల్లి పెట్టినరు ఎన్నికలకు 3 నెలల ముందు. మేము తక్షణం 116,000 రూపాయలు ఇస్తున్నాం, 100,000 ఇస్తున్నాం కదా అధ్యక్ష, ఎన్నికల మేము చెప్పలే కదా, మా ఎన్నికల వాగ్దానం కాదు కళ్యాణ లక్ష్మి, మమ్మల్ని ఎవరు కొట్టలేవాడు ధర్నా చేయలే మా ఇంటి ముందుకు వచ్చి, ఎవరు డిమాండ్ చేసినారండి మమ్మల్ని, మొట్టమొదటి 51 వేతనం ప్రారంభించడం, ఇలా 100,000 రూపాయల పైసలు తీసుకొని పోయినాం, ఈ ఫ్యాక్ట్ కాదా, ఇవన్నీ అవద్దాలా? లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళిస్తామండి, ఇప్పుడు వారు ఏదో లెక్కలు చెప్పారు అన్నీ, ఇవన్నీ నిజాలా కావా అధ్యక్ష? ఆర్థికంగా స్టేట్ బాగలేకపోతే, ఆర్థిక ఆరోగ్యం బాగలేకపోతే ఇవన్నీ మేము ఎట్లా చేయగలుగుతున్నామండి, ఈ పెన్షన్లు ఎట్లా చేయగలుగుతున్నాం, ఈ స్కీమ్లు ఎట్లా చేయగలుగుతున్నాం, సుమారుగా 1000 రెసిడెన్షియల్ పాఠశాలలు ఎట్లా నడపగలుగుతున్నాం, మీరు ఇచ్చిన 10 లక్షల నుంచి అంబేద్కర్ స్కాలర్షిప్ 20 లక్షలకు ఎట్లా తీసుకుపోయినాం, ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి కదా, ఏదో కానట్టు జరగనట్టు, ఇదెక్కడదండి నాకు అర్థం కాదు. చాలా చేసినామండి మేము పనులు, డెఫినెట్గా చేసినాం, ఏం గతి అయిందండి మన విజయ డైరీది మనకు తెలియదా? తెలుగుదేశం హయాంలో కాంగ్రెస్ హయాంలో విజయ డైరీని సర్వనాశనం పట్టించారు, భయంకరమైన డిమాండ్ ఉండే మన విజయ ఘీ నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో ముంబైలో కూడా అద్భుతమైన డిమాండ్ ఉండే, దాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించారు, పట్టించిన పాపాత్ములు ఎవరో లోకమందరూ తెలుసు, ఎందుకు పడుతున్నా కూడా తెలుసు, మీ జమాన్లు కానీ టీడీపీ జమాన్లు కానీ పాల ఉత్పత్తిదారులకు పైసా ఇవ్వలే మీరు, ఇలా మేము లీటర్కి 4 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చి అద్భుతమైన ప్రగతులు దాన్ని తీసుకెళ్తే, అంతకు ముందు ఉన్నటువంటి అధ్యక్ష 30 కోట్ల నష్టం ఉండే విజయ డైరీ, 30 కోట్ల నష్టాలలో అప్పులలో ఉండే, పాడి రైతులకు పాడి పశువులు సప్లై చేసి సబ్సిడీ మీద 4 లీటర్కి 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చి వాళ్ళకు ప్రోత్సాహక ధర ఇచ్చి, ఎందుకంటే అధ్యక్ష అయితే మేము సమీక్ష చేస్తే మనకు సిగ్గుచేటు, మన దగ్గర రైతులు లేక కాదు, పాడి పశువులు మంచిగా సంస్కారం లేక కాదు, కర్ణాటక నుంచి పాలు వస్తాయి, గుజరాత్ నుంచి పాలు వస్తాయి, ఇదేందా బాబు ఇచ్చేట్లా వస్తుంది,
ఏం తమాష ఇది? ఆ స్థితిని మేము పూర్తిగా మార్చేసినాం. టుడే వి హావ్ రివర్స్డ్ ఇట్. లోక భూమారెడ్డి గారని ఆదిలాబాద్ మంచి రైతును తీసుకొచ్చి విజయ డైరీ చైర్మన్గా పెడితే బ్రహ్మాండంగా పనిచేసినారు. 30 కోట్ల రూపాయల అప్పులు కట్టి దాదాపు 25 కోట్లు కట్టిన అధ్యక్ష, సర్ప్లస్లోకి వచ్చి 16 కోట్ల రూపాయలు ఇప్పుడు డిపాజిట్లు పెట్టారు బ్యాంకులో విజయ డైరీ. ప్రభుత్వం ఇచ్చిన శ్మశానం శ్మశానంలాగా వల్లకాడులాగా తయారైన విజయ డైరీ ఇలా కలకలలాడుతూ ఉంది. ప్రతిరోజు లక్షల లీటర్లు సేకరిస్తూ ఉంది. కామారెడ్డిలో తమరి జిల్లాలోనే కామారెడ్డి కేంద్రంలో ఒక భారీ ఆ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టబోతూ ఉన్నారు షార్ట్ పీరియడ్లో. ఈరోజే భారీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇవన్నీ నిజం కావా? నిజం కాకపోతే మేము ఇస్తలేమని చెప్పిన పాల రైతులు మాకు శిక్ష విధించారనండి. పాల రైతులు మాకు శిక్ష విధిస్తారు కదా గ్యారంటీ. మీరు చేయలేము, మేము చేసినాం, దీన్ని మేము అంగీకరించాం అంటే ఎట్లయితే అధ్యక్ష? ఇవి చాలా ఉన్నాయి అధ్యక్ష. అవి చిన్న చిన్నవి అనిపిస్తాయి కానీ చాలా పెద్దయి అధ్యక్ష. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది చాలాసార్లు చెప్పిన, మళ్ళీ చెప్తున్నాం. తెలంగాణలో ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా చెప్పిండు, ఇసుక మీద 10 ఏళ్లలో సంపాదించింది 40 కోట్లు అయితే మేము 5 ఏళ్లలో సంపాదించింది 2384 కోట్లు అధ్యక్ష. ఇంకా చెప్తా ఉన్నా బట్ విక్రమార్క గారికి, ఈ సంవత్సరం కనీసం 6-7 వేల కోట్లు సంపాదించాలని మేము కంకణం పెట్టుకున్నాం అధ్యక్ష. ఎస్, మా ప్లాన్లు మాకున్నాయి, తప్పకుండా చేస్తాం. 5-6 వేల కోట్లు సంపాదించాలని ఆలోచనతో ఉన్నాం. సరే, భగవంతుందా, ప్రజల సహకారం ఎంతవరకు పోతామో ప్రయత్నం చేస్తాం సీరియస్గా. మైనస్ మీద కూడా ఆదాయం తక్కువ ఉంది. గతంలో పెట్టిన పాలసీలు బాగలేవు. ఈ మధ్యనే రివ్యూ చేసినాం, అక్కడ కూడా తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గతంలో పెడితే 500 కోట్లు, 300 కోట్లు, 100 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎగబెట్టిన వీళ్ళు బకాయి పెట్టిపోయింది తెలంగాణ ఏర్పడే నాటికి. 480 కోట్లు నేనే నా కలంతోనే శాంక్షన్ చేసిన అధ్యక్ష, లోకం అందరు తెలిసే విషయం. ఇన్పుట్ సబ్సిడీ బకాయి ఉంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే నాటికి ఐ హావ్ శాంక్షన్ అధ్యక్ష. మేము పేసాం తమరే వ్యవసాయ శాఖ మంత్రిగా నాతో మీ 4 మాటలు మీరు ఫైట్ చేసి మీరు తీసుకున్నారు ఆ రోజు, ఆ తమరికి తెలుసు అధ్యక్ష. ఇంకో పాలసీ, ఇంకో మాట కూడా ప్రజలకు చెప్పాల్సిన అక్కర్లు. ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా దొందే ఏం తేడా లేదు. కాంగ్రెస్ ఉన్ననాడు అంతే, ఇలా బీజేపీ ఉంటే కూడా అంతే. వీళ్ళ పెద్ద డ్రామా కంపెనీలాగా తయారు చేసింది ఈ దేశాన్ని. ఎస్, ఐఎమ్ ఎలేజింగ్. నిన్న ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి కానీ మారుతారు, కందులు కొనుట్లాడ మేము తెలివితక్క పనిచేసినమాట. ఆయన గొప్ప పనిచేసినాడు. ఈ దేశంలో జరిగే పెద్ద డ్రామా అయింది అధ్యక్ష. మినిమం సపోర్ట్ ప్రైజ్ కేంద్రం నిర్ణయిస్తే తన గుర్తుపెత్త అధికారం పెట్టుకున్నది. ఫ్రీ చేసినా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టుకుంటే అది కాంపిటీషన్ వేరే ఉంటుండే, కథ వేరే ఉంటుండే, క్వాలిటీ కూడా పెరుగుతుండే, ప్రొడక్టివిటీ పెరుగుతుండే. కేంద్రం తన గుర్తపెత్తంత అధికారం పెట్టుకున్నది. పెట్టుకుని అప్పుడో పారి శిల్క పలుకుల్లాగా ఎంఎస్పీకి ఇంత వేస్తాం, పలాందానికి ఇంత అని చెప్తారు అధ్యక్ష. చెప్తారు, చేతులు ముడుచుకొని ఇంట్లో అంటారు. ఎంఎస్పీ డిక్లేర్ చేస్తే ఏంది అధ్యక్ష ఎంఎస్పీ అంటే? ఎంత ఉత్పత్తి అంత కొనాలి కదా, ఇప్పించాలి కదా రైతులకు, ఇప్పించరు. తమరు తెలుసు, ఢిల్లీకి పోవాలి మనం, పైరవీలు చేయాలి, తిరగాలి మనం, బతిలాలి, గడ్డం పట్టుకోవాలి. ఎందుకు అధ్యక్ష? ఎందుకు? ఒకసారి కేంద్రం ప్రకటిస్తే కేంద్రం ఆ బాధ్యత తీసుకోవాలి కదా, తీసుకోరు. మొన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, సార్ కందులు వాళ్ళు ఓన్లీ గింతకే కొట్టమని అన్నారు, కానీ పంట అంతకన్నా ఎక్కువ వచ్చింది. ఏం చేద్దామంటే కొనుండి ఏముందా, ఇంకో 100,000 టన్నులు అయితే కొనండి అని చెప్పి ఒక 300 కోట్లు అలాట్ చేసినాం. హయాం అలాటెడ్ 300 కోట్లు కొనండి, ప్రతి చివరి లాస్ట్ గింజ కూడా కొనండి, డోంట్ గో బ్యాక్. మన రైతులు సఫర్ కావద్దని మేము అలాట్ చేసినాం. తర్వాత వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కి అప్పుడు మళ్ళీ 100,000 టన్నులు కొంటాం అని ఎప్పుడు వచ్చారు. అది వాళ్ళు గొప్పతనం చేసినట్టు సిగ్గు లేకుండా మాట్లాడతారు అధ్యక్ష, చాలా బాధ కలుగుతుంది. ఎంఎస్పీ ప్రకటించిన కేంద్రం నీ బాధ్యత కాదా? ఎంత పడితే అంత ఈయన తీసుకుంటామని చెప్పాలి కదా, చెప్పరు. ఇంకా దానికి ఏందో మళ్ళీ ఇంకా ఉల్టా వీళ్ళు అడగలేదు, వాళ్ళు వచ్చిండ్రు, ఈ జచ్చిండ్రు. ఈ సంస్కారం పోవాలి కేంద్రంలో, 100% పోవాలి. నేను ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. ఇట్లా అధ్యక్ష, అనేక విషయాలలో అనేక రంగాలలో మైనస్లో ఉన్నటువంటి రంగాలు ఇలా ప్రెస్లోకి వచ్చినాయి.
వ్యవసాయ రంగం డెఫినెట్గా పెట్టుబడులు కాదు, అప్పుడు మైనస్లో ఉండే ఇప్పుడు ప్లస్లోకి వచ్చింది, పవర్ మైనస్లో ఉండే ప్లస్లోకి వచ్చింది, చాలా చాలా 11.4% మైనస్ ఉండే అధ్యక్ష 14-15లో, ఇవాళ 23.7% ప్లస్లో ఉన్నాం. ఈ 11.4 ఇది మా లెక్క కాదండి, కాగు లెక్క, ఇది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెలువరించిన లెక్క, ఇది ఇట్ ఇస్ నాట్ అవర్ అకౌంట్. -11.4 ఉన్నటువంటి వ్యవసాయ రంగం తెలంగాణలో ఇలా +23.7 వచ్చిందంటే 23+11 34-35% ప్లస్లోకి తెచ్చింది గవర్నమెంట్. ఇది వ్యవసాయంలో తెలంగాణ సాధించిన ప్రగతి కాదా? ఇప్పుడు రైట్ నౌ చరిత్రలో లేని విధంగా, ఎప్పుడు హిస్టరీలో లేని విధంగా రికార్డ్ బ్రేక్ అధ్యక్ష, నేను గర్వంగా ఈ శాసనసభలో నిలబడి ఒక రైతు బిడ్డగా నేను చెప్తా ఉన్నా, 38,19,000 పైచిలకు ఎకరాలు ఇలా యాసంగిలో వరి నాట్లేసిన ఒక వరి పంటనే, ఓన్లీ వరి చేయను అధ్యక్ష, మొక్కజొన్న ఎక్కువజొన్న కాకుండా. మొన్ననే తమరి కూడా ఫోన్ చేసిన, సార్ సన్న రకాలు పెడతారా యాసంగిలో నిజాం సార్ కింద అంటే 50-50 పెడతారు సార్ అని చెప్పిన మీరు, నేను తమరితో నేనే మాట్లాను. 2,25,00,000 అంటే 225,00,000 టన్నుల వరిధాన్యం తెలంగాణలో పండబోతా ఉన్నది అధ్యక్ష. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది అధ్యక్ష ఇలా వ్యవసాయంలో? అద్భుతమైన ప్రగతి. చిన్న చిన్న మార్పులు తెస్తే, సన్న రకాలు పండించడానికి ప్రోత్సహిస్తే, మొన్ననే అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెప్పినాం తెలంగాణలో సన్న రకాలు పండాలే, మనది మంచిగుంటుంది, చాలా గొప్ప ఉంటుందని చెప్పినాం, ఆ ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం. రైతులు సన్న ధాన్యం పండించడానికి విత్తనాలు చాలా విరివిగా కావాలని చెప్పినాం. తెలంగాణ సోనా షుగర్ ఫ్రీ రైస్ అధ్యక్ష, షుగర్ ఫ్రీ రైస్ పంజాబ్లో ఒక దగ్గర పండిస్తారు, తర్వాత దాని తర్వాత ఇప్పుడు తెలంగాణలో పండిస్తున్నారు. ఈ చక్కెర వ్యాపారి చక్కెర బీమారి అంటారు కదా అధ్యక్ష, షుగర్ వ్యాధి ఉన్న కూడా బ్రహ్మాండంగా తినచ్చు, అటువంటి వెరైటీని కూడా ఉత్పత్తి చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కింది, అది కూడా పెద్ద ఎత్తున ఈసారి పండించబోతా ఉన్నాం అధ్యక్ష. ఇట్లా చాలా చాలా రంగాలలో చాలా ఉన్నాయి. 4 గంటల టైం పడితే నేను అంత టైం తీసుకోను, తొందర ముందు, ఎందుకంటే ఎంత చెప్పినా లాభం లేదు, ఇది చెప్పి ప్రజలకు తెలుస్తాను కానీ తెలియాల్సిన తెలియలేదు, అందువల్ల ఎక్కువ టైం నేను తీసుకో. కొన్ని బ్రాడ్ ఫిగర్స్ మాత్రం చెప్తాము అధ్యక్ష. ఇంకోటి వెల్త్, ఒక రాష్ట్రం యొక్క ధనం పెరుగుతున్నదా తరుగుతున్నదా ఇండెక్స్ చూస్తే, కొన్నిటిని బట్టి చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, కేంద్రం చాలాసార్లు నేను చెప్పిన గర్వంగా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, యాజ్ ఎ తెలంగాణ ఐట్, యాజ్ ఎ తెలంగాణ సీఎం ఐ ఫీల్ ప్రౌడ్. తెలంగాణ డెఫినెట్లీ ఈ దేశాన్ని సాకేటటువంటి 4-5 రాష్ట్రాలలో నంబర్1 కేటగిరీ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అధ్యక్ష, 2014-19 వరకు, 14 నుంచి 19 5 ఏళ్లలో కేంద్రానికి రాజ్యాంగ పరంగా లభించినటువంటి అధికారాల వల్ల ఇక్కడి నుంచి వాళ్ళు కలెక్ట్ చేసేటువంటి ద్రవ్యం, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, ఇతర మొన్నటి వరకు సర్వీస్ ట్యాక్స్ కావచ్చు, రకరకాల ట్యాక్స్ల ద్వారా కేంద్రానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి పోయిన డబ్బు 2,72,926 కోట్ల అధ్యక్ష. ఇట్స్ ఎ హ్యూజ్ మనీ విచ్ గోస్, దో అవర్ పాపులేషన్ కాన్స్టిట్యూట్స్ ఎ స్మాల్ పర్సంటేజ్, బట్ వీ కంట్రిబ్యూట్ దిస్ మచ్. అంటే తెలంగాణ తనను తాను పునర్నిర్మాణం చేసుకుంటూ వీఆర్ ప్లేయింగ్ ఎ గ్రేటర్ రోల్ ఇన్ ద నేషన్ బిల్డింగ్ ప్రాసెస్ ఆల్సో. అధ్యక్ష, కేంద్రం ఇచ్చేది కాదు, కేంద్రం నుంచి వచ్చేది కాదు, మన వాటానే, కేంద్రం దయాదాక్షిణ్యం ఏమి లేదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో కేంద్రం కలెక్ట్ చేసే పనులలో రాష్ట్రాలకు రావాల్సిన వాటాలో భాగంగా మనకు వచ్చింది 12,854 కోట్లు ఈ 5 ఏళ్లలో. కేంద్రం తానుగా వాడుకున్నది, తెలంగాణ నుంచి వసూలు చేసిన దాంట్లో 60,072 కోట్లు కేంద్రం వాడుకున్నది అధ్యక్ష. మరి ఇక కేంద్ర భిక్ష మీద తెలంగాణ బతుందా, లేదు తెలంగాణ కేంద్రానికి కంట్రిబ్యూట్ చేస్తుందా, ఇది ఎవరు వెళ్తూ ఏ రకమైన గ్రోత్ ఇండికేషన్, దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, వాళ్ళు ఇస్తామని డబ్బులు కూడా ఇస్తలేరు, అది పెద్ద ప్రాబ్లంగా ఉంది, అప్రాపరేషన్ కాబట్టి చెప్పేటప్పుడు నేను చెప్పాలి. బట్టి విక్రమార్క గారు కూడా చాలా ఎక్సర్సైజ్ చేసి చాలా ఫిగర్ చెప్పినారు. అధ్యక్ష, వాళ్ళు చెప్పిందేమో పన్నుల వాటాల కోతలు విధించినారు, 20,583 కోట్లు ఇస్తామని చెప్పి 15,988 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్తా ఉన్నారు.
4,595 కోట్లు కోత విధించారు అధ్యక్ష. ఇది కేంద్రం మనకిచ్చిన బహుమానం. ఫైనల్గా ఏం చెప్పింది మరి ఎట్లనే మాకు బతికేంది, మరి మీరు చెప్పినా మేము స్కీములు పెడితే మళ్ళీ మీరే వచ్చి బాగా డైలాగులు కొడతారు కదా ఇక్కడ, మరి ఏం చేయాలంటే 1,435 కోట్లు అప్పు తెచ్చుకోండి పర్మిషన్ ఇస్తున్నాం ఉన్నారు. మన శైలి మన నెత్తి మీద పెట్టడానికి అప్పు చేసి మనమే కట్టుకోవాలి కదా అధ్యక్ష. ఇది కేంద్రం నిర్వాహకం. పన్నుల వాటాలలో కూడా తగ్గించిన 15th ఫైనాన్స్ కమిషన్ అని చెప్పి, అదే 15th ఫైనాన్స్ కమిషన్ మనకు ఒక 723 కోట్లు స్పెషల్ గ్రాంట్ కింద ఇవ్వాలని రికమెండ్ చేస్తే దాన్ని పక్కకు పెట్టేసింది. ఇవన్నీ జరిగినాయి అయినప్పటికీ తెలంగాణ నిలదొక్కుంటూ ఉంది, తనకు తాను ముందుకు పోతూ ఉంది. ఇక కొన్ని విషయాలు మీరు చెప్పినారు మన విక్రమార్క గారు, ఎన్నోసార్లు చెప్పిన అధ్యక్ష, ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్, ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ ఎకనామిక్ విజ్డమ్, ఆర్థిక పరమైనటువంటి అవగాహన, ఆర్థిక పరమైనటువంటి అండర్స్టాండింగ్, తెలివితేటలు. అధ్యక్ష ఎన్నోసార్లు చెప్పిన, ఇదే శాసనసభలో ఇదే వేదిక అని చెప్పిన, మళ్ళీ కూడా చెప్పాల్సి వస్తుంది. అప్పులు 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 అని చెప్పి ఈ డైలాగ్ 1940 బాబద్ అధ్యక్ష. ఇది ఎక్కువ కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడతారు పాపం, మాట్లాడి వాళ్ళు ఆడిపోయారో మనకు తెలిసి ఇప్పుడు. గదే పాత చింతకాయ పచ్చడి. అభివృద్ధి చెందిన దేశాలు, అద్భుతంగా ముందుకు పోతున్న దేశాలు, నేను మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నా, ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యం ఏది అని ఇవ్వనడిన ప్రైమరీ స్కూల్ పిల్లలు చెప్తా అమెరికా. హైయెస్ట్ అప్పులున్న రాష్ట్రం దేశం ఇది ప్రపంచంలో ఇవ్వాలి అంటే అమెరికా నంబర్1. మరి వాళ్ళు తెలివి తక్కువ, హైయెస్ట్. హిరోషిమా నాగసాకి బాంబు దాడులకు కుదేలైపోయి కకాబికలమైపోయినటువంటి జపాన్, వాళ్ళ జిఎస్డిపి అగనెస్ట్గా 400% అధ్యక్ష, 400% లోన్స్ తీసుకొని ఇలా ప్రపంచాన్ని శాసించే దేశాల్లో ఒకటి తయారైంది. 1, 2, 3, 4 నంబర్లు పోతే ఉంటుంది అధ్యక్ష. ఇవే అగ్రరాజ్యాలు పెద్ద ఎకనామిక్ పవర్ ఎవరంటే అమెరికా, చైనా, జపాన్ అని చెప్తారు అధ్యక్ష. 3వ నంబర్లో, 2వ నంబర్లో, 4వ నంబర్లో ఉంటాయి. వాళ్ళు తెలియదు తక్కువలేనా? తెచ్చిన అప్పు ఎటు పెడతామనేది పాయింట్ అధ్యక్ష, ఏం చేస్తామనేది పాయింట్. తెచ్చిన అప్పును మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతా ఉన్నాం. 100,000 కోట్లు ఇరిగేషన్ మీద పెట్టామండి, 2 ఏళ్ళకి తేలిపోద్ది అధ్యక్ష, 2 సంవత్సరాలు. తెలంగాణ ప్రజలు సృష్టించే వెల్తులు, రైతాంగం సృష్టించే వెల్తులు, ఆ వెల్తులో ఆ పంటలు పండితే within 2 years క్లియర్ అయిపోతుంది 100,000 కోట్ల రూపాయలు. అది మేము చేసిన పని, మిగిలినంతా మిగిలిపోతుంది. బట్టి విక్రమార్క గారు లెక్కలు మంచిగా చెప్తారు తెలివిగా. మనం పంచాయతీ లెక్క చెప్పారు చిలుకూరు అని, ట్రాక్టర్ కొనడానికే 9 లక్షలు అవుతుంది, 5 ఏళ్ళు కొంటారా సార్ ట్రాక్టర్? అంటే పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ మేము కానీ కలెక్టర్లకు కానీ ఆ డిపిఓలకు కానీ చెప్పిన ఏంటంటే 2-3 ఏళ్ళ వాయిదాలు చెల్లించాడు, కిస్తులు కట్టాడు పెట్టండి, ఒకటే సంవత్సరం భారం వేయకండి అని కూడా చెప్పినాం. సరే భారం ఇంకో రకంగా చెప్పినారు. మొత్తానికి ఆయన లెక్క కలిపిండి అధ్యక్ష, ఎట్లయితే 18 లక్షలు ఇచ్చిండ్రు ఆడికాడికి అయిపోయిందని చెప్పేటువంటి ప్రయత్నం వారు చేసినారు. సరే వారి పద్ధతిలో వాళ్ళు చేసినారు. అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష ఇంకో మాట చెప్తాను, మీ బడ్జెట్ మనది 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ 135,000 లక్ష 36,000 కోట్ల బడ్జెట్ ఉండే, మనం ఈ సంవత్సరం పెట్టే ఖర్చు దానికి సరి సమానంగా వచ్చింది అధ్యక్ష. 10 జిల్లాల తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకున్నాం సార్? మనం 23 జిల్లాలను ఏపీకి సమానంగా మన బడ్జెట్ ఇదే సంవత్సరం మనకు రన్నింగ్, ఈ రన్నింగ్ ఇయర్లో ఖర్చు పెట్టినాం అధ్యక్ష. ఆల్రెడీ లెక్కలు తమరు ముందున్నాయి, సభ ముందున్నాయి లెక్కలు. నిన్ననే సప్లిమెంటరీ గ్రాంట్స్ కూడా తమరు శాంక్షన్ చేసినారు. అంటే మరి ఇది గ్రోత్ కాదా? సరాసరి డబుల్ అయిపోతే 117% గ్రోత్ ఉంది అధ్యక్ష. ఆ గ్రోత్ కనపడ, ఆ గ్రోత్ కూడా చెప్పాలి కదా, మరి అది చెప్పం నుంచి అప్లై చెప్తాం. ఈ ఆదాయాలు రావద్దు ఎంత గొప్ప అంటే ఇప్పుడు బట్ విక్రమార్క గారు చెప్తే నిజమే, ఎంత పవిత్రమే వీళ్ళ గవర్నమెంట్ చాలా పవిత్రంగా ఉండి అనుకోవాలి. ఆల్ త్రూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా మద్యం బంద్ చేసినారని మీరు ప్రొవిజన్ తెచ్చిండ్రా చరిత్రలో? వాళ్ళ కాలంలో మద్యం షాపే లేనట్టు, బెల్ట్ షాపే లేనట్టు, మొత్తం పవిత్రంగా ఉన్నట్టు ఎట్లా సార్ ఇది? ఇక మేము లేమా సార్? నేను కూడా ఉన్నాం మరి 35 ఏళ్ళ నుంచి.
మేము కూడా అపోజిషన్లో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, అన్నీ నువ్వు, మేము లేమా, ఎక్కడ ఏం చేపడం మాకు తెలియదా? ఎట్లాంటివి మన శ్రీధర్ బాబు గారు మాట్లాడినారు, మీరు ఇచ్చేది 2,000 తీసుకునేది 17,000 అని, ఇదేనండి లెక్క? ఎస్ డెఫినెట్గా మద్యం మంచిది కాదు. బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు పెట్టిన అధ్యక్ష ప్రొహిబిషన్ అట్టర్ ఫ్లాప్ అయి తీసిపారేశారు. ఎన్టీ రామారావు గారు పెట్టినారు అట్టర్ ఫ్లాప్ అయి తీసిపారేసినారు. విజయభాస్కర్ గారు పీరియడ్లో కూడా ఇప్పుడు ఒకసారి ట్రై చేసినట్టు పెట్టి తీసిపారేసారు. ఎందుకంటే అధ్యక్ష మనకు స్వతంత్ర దేశం కాదు, మనం దేశంలో రాష్ట్రం, మన చుట్టూ 500 కిలోమీటర్ల కర్ణాటక, 600 కిలోమీటర్ల మహారాష్ట్ర, ఇంకో 500 కిలోమీటర్ల ఆంధ్రప్రదేశ్, చాలా బార్డర్స్ ఉంటాయి మనకు. లాస్ట్ టైం చూసినాం కదా అధ్యక్ష, ఎన్టీ రామారావు గారు తీసేసినప్పుడు షాపులలో దొరకలే కానీ బదాలలో అంతా మద్యమే ఉండే, ఎవరు ఆపలే. వీరి పీరియడ్ అయితే భయంకరమైనటువంటి కుటుంబ బట్టిలు, గ్రామ గ్రామానికి వరదలుతుండే, అవన్నీ మేము తీసేసినాం, ప్రజలు సాగకుండా కాపాడినాం. తప్పకుండా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు కొన్ని రేట్లు పెంచినాం, మద్యం మేము డిస్కరేజ్ చేయాలని పెంచినాం. వీలైతే మళ్ళీ కూడా ఇస్తాం, తాగినోడు కట్టే తాళ్ళ పని అని ఇవన్నీ వానికే పోతుంది. డిస్కరేజ్ చేయడానికి పెంచుతాం అధ్యక్ష రేట్లు, మొన్న పెంచినా మేము, మేము డిస్కరేజ్ చేసినట్ట ఏం చేసినట్టు దాన్ని చెప్పడు సార్ అధ్యక్ష, చెప్పడం ఇటు చెప్పచ్చు అటు చెప్పచ్చు. బెల్ట్ షాప్ల మీద నిన్న ఎక్సైజ్ మినిస్టర్ గారు చెప్పినారు, నేను పొద్దున కూడా పేపర్లు చదివిన, 1,000 కేసులు పెట్టినామని చెప్పిన, 1,000 సంఖ్యలో కేసులు పెట్టినామని చెప్పారు. పెడతారు, డెఫినెట్గా పెడతారు, గ్యారంటీగా ఆ ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష నేను 2-3 విషయాలలో, ఏ ఒక్క సందర్భం కాదు, దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఉందాక చెప్తా ఉన్నా, నేను విమర్శ కోసం చెప్పలేదు. ఒకటి పవర్ బిల్స్ కానీ, 2 ఆర్టీసీ ఛార్జీలు కానీ, మీ 3వది నిరుద్యోగ యువతను మోసం చేయడం కానీ. నేను ప్రతి వాళ్ళకు కూడా సిన్సియర్గా మనవి చేస్తా ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని ప్రభుత్వాలలో గ్యారంటీగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూనే ఉన్నాం. నేను కూడా చూసిన అధ్యక్ష ఆ డ్రామాలో, నేను కూడా భాగస్వామి. వీళ్ళ గవర్నమెంట్ ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్, వీళ్ళు బస్ ఛార్జీలు పెంచారు, తమరు కూడా నాతో పాటు ఉన్నారు టీడీపీలో. అప్పుడు పార్టీ నుంచి మనకు ఆదేశం వచ్చింది, మబ్బుల 4 గంటలకు పోయి బస్ డిపో కాడ కూర్చోవాలి. ఏమైంది అంటే ధర్నా. సరే, వీళ్ళు ఓడిపోయిన తర్వాత టీడీపీ వచ్చింది, మరి మనం తగ్గించినాం అధ్యక్ష, తగ్గియం. ప్రతిసారి ఇది ఒక స్టీరియోపోని డ్రామాలాగా తయారైపోయింది. ఒక రేషనల్, ప్రజలకు భరించరాకుండా ఉంటే, ఒక ఉత్పాతం వస్తే, లేని తగదప్పని ఇబ్బంది వస్తే అప్పుడు మాట్లాడాలి, కానీ అది కామన్ ఫీచర్ అధ్యక్ష, రొటీన్ అది. 50,000 మంది పనిచేస్తారు మన విద్యుత్ సంస్థలలో, ఇలా 24 గంటలు ఇండియాలో ఎక్కడ లేనంత బ్యూటిఫుల్ క్వాలిటీ పవర్ మనం ఇస్తూ ఉన్నాం. ఆ పీడ నుంచి రాష్ట్రం బయటపడ్డది. నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా తమ ద్వారా గౌరవ సభ్యులను, రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా, 24 గంటల మీద గొప్పగా వచ్చేటువంటి ఈ కరెంటుని, ఈ క్వాలిటీని ఇట్లే కాపాడుకుందామా? కొద్దిగా డబ్బులు భరించాలి, కొద్దిగా ట్యాక్స్ పెంచుతాం, ఛార్జీలు భరించాలి, తప్పదు. మేము బాజాబ్తం ఇస్తాం, బరాబరం ఇస్తామని చెప్పినా, నేను నేను అన్నదాన ఆయన అన్నట్టు చెప్తున్నా, పెంచవలసి అమ్మండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ అండి, వీ డోంట్ గో, వీఆర్ నాట్ కవార్డ్స్ మిస్టర్ భట్ విక్రమార్క, వీఆర్ నాట్ కవార్డ్స్. వాట్ వీ సే వీ స్టాండ్ బై ఇట్ స్ట్రిక్ట్లీ. అధ్యక్ష, ఛార్జీలు సవరణ చేయవలసి వస్తుంది, కొంత పెంచవలసి వస్తుంది, తప్పకుండా పెంచుతామని చెప్పిన నేను. దాన్ని మేము ఉన్నాం కదా అధ్యక్ష, మేము వెనక వదలేం కదా, మేము మాయా మచ్చిందిగా చేస్తలేం కదా, ధైర్యం కూడా కావాలి కదా అధ్యక్ష, ఉన్నదన్నట్టు చెప్పడానికి. యాక్షన్లు చేసి నటించడం ఎందుకు, మోసం చేయడం ఎందుకు ప్రజలను? మేము మోసం చేయదలుచుకోలే, వాస్తవాలు చెప్తా ఉన్నాను. నిరుద్యోగులను కూడా నేను ఒకటే సూటి ప్రశ్న అధ్యక్ష, అది ఎవరికైనా కావచ్చు, అది టీడీపీ కాంగ్రెస్ ఎవరైనా కావచ్చు, స్టేట్ క్వశ్చన్. దీన్ని దయచేసి ఇంకెంతకాలం మనం నిరుద్యోగ యువకులను మోసం చేస్తామండి, ఎంతకాలం చేస్తాం, ఈ దేశం ఎన్ని రోజులు చేస్తుంది? ఆశోపాతలను తయారు చేస్తున్నాం మనం, అనవసరంగా దురాయిలను తయారు చేస్తున్నాం మనం. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అపోజిషన్లోకి స్టీరియోపోనికు
ఎస్ సార్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఈ పద్ధతి పోవాలి ఈ రాజకీయాల నుంచి. ఎన్ని రోజులు డ్రామాలు ఆడతామండి దీని మీద? నిజమే అయినట్టు ఇలా 70 సంవత్సరాలు గడిచిపోయింది ఇండిపెండెన్స్ వచ్చి. తెలంగాణలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నండి? సీరియస్ మ్యాటర్ సార్, కైండ్లీ. ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు మరి టీడీపీ పరిపాలించింది, కాంగ్రెస్ పరిపాలించింది, ఇది చాలా గొప్పలే కదా. మరి ఎందుకు ఇవ్వలేకపోయినరు? కోటి కుటుంబాలు, 3 లక్షల కుటుంబాలు ఇంతకుముందు ఉండే అధ్యక్ష, ఈ మధ్య కనీసం ఇంకో 10 లక్షల కుటుంబాలు అయితే పెరిగి ఉంటాయి, ఎక్కువనే పెరిగి ఉంటాయి. సుమారు 1 కోటి 20 లక్షల కుటుంబాలు ఉండే తెలంగాణలో 70 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? వీళ్ళు 50 లక్షల కుటుంబాలకైతే మేము తీసేత్తమా? ఫ్యాక్ట్ లేదా? రికార్డు లేదా? దీనిలో ఎందుకండి శశాభిషాలు? మొత్తం కలిపితేనే 3 లక్షల చిల్లర ఉంటా ఉంటాయి అధ్యక్ష, 10,000 20,000 ట్రాన్సిట్లో ఇస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. కొన్ని కోర్టులు ఉంటాయి, కొన్ని స్టేలు ఉంటాయి, రకరకాలుగా నోటిఫికేషన్లు ఇస్తా, డిఎస్ఓ గిఎస్ఓ ఏదో ఇస్తూ ఉంటారు. ఓ సమయంలో 10,000 ఎక్కువ 10,000 తక్కువ ఇస్తారు. అంతకు మించి మనం ఇవ్వలేనటువంటి వాటిని వాళ్ళని భ్రమింపజేసి ఎందుకో ఇస్తారన్నట్టుగా నమ్మించి, మేము మీకు ఇస్తాం ప్రభు, మేము ప్రభుత్వం మీకు అప్పచెప్తాం, మీరు ఇస్తారంటే 50 లక్షల కుటుంబాలకు ఉద్యోగాలు, 50 లక్షల కుటుంబాలకు, 50 లక్షల కుటుంబాలకు. ఇక మిమ్మల్ని నమ్మితే శంకరగిరి మాన్యాలే. మీరు 70 ఏళ్ళు ఇచ్చారు, మీరు 70 ఏళ్ళ స్వతంత్రం ఇచ్చారు, ఇప్పుడు ఇస్తారు. ఎక్కడ ఇంతకన్నా మోసం ఉంటుందా సార్? ఇంతకన్నా ఆత్మవాంఛన ఉంటుందా? ఇంతకన్నా ఆత్మవాంఛన ఉంటుందా అనండి వీళ్ళకి? అధిక సార్ అధ్యక్ష, మేమున్నది నిన్న ఇప్పుడు 6 ఏళ్ళు, వీళ్ళున్నది 40 ఏళ్ళు, 40 ఇయర్స్, 50 ఏళ్ళు. 50 ఏళ్ళలో వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయినరు? మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఎందుకు వెళ్ళదు 50 ఏళ్ళలో? 50 ఇయర్స్లో వై డిడ్ నాట్ యూ గివ్? ప్లీజ్ టెల్ మీ వేర్ ఈస్ ద ఆన్సర్. అధ్యక్ష లాస్ట్ అడగచ్చు వారు, ఎస్ ఫుల్ ఛాన్స్. నేనేం నిందిస్తలేను సార్, నేను ముందు చెప్తున్నా. ఈ నిరుద్యోగ యువతను మోసగించడం ఇంకా కొనసాగించడం అనేది ధర్మం కాదు. ఇప్పటికైనా మానుకుంటే మంచిది, సమాజానికి మంచిది కాదు. డెమోక్రసీలో రేపు మీరు కూడా రావచ్చు గవర్నమెంట్కు, డెమోక్రసీలో రేపు మీరు కూడా రావచ్చు ప్రభుత్వానికి. ఎవ్వరనలేనండి, ఎవరనలే, మేము ఎప్పుడు అనలే చరిత్రలో. ప్లీజ్ 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 ఐ మీన్ మై లిక్స్. ఎవ్వరు కూడా ఉద్యమ సమయంలో చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. ఉద్యమ నాయకుని నేనే, ఇంకెవరు నాయకత్వం వచ్చి నేను కొత్తగా రాలేదు. ఎప్పుడు పొరపాట్లు కూడా చెప్పలేదు అధ్యక్ష. ఒకటే ఇనవా బాబు, ఇంత తొందరనే పడుతున్నావా నువ్వు? భ్రమలుండి అన్నారు అన్నారంటే ఏమనట్టు? ఒకటే ఒక మాట చెప్పినాం అనేక వేదికల మీద చెప్పి, ఒకటే అంటే వేరే సంగతి ఉండే అధ్యక్ష, వందల సార్లు చెప్పిన, పార్లమెంట్లో కూడా వాదించినాం, ఇదే అసెంబ్లీలో కూడా వాదించినాం. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే 100,000 కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. అంతగానే ఎక్కువనే ఇచ్చిన ఇప్పుడు ఉద్యోగాలు ఇంకా ఇయ్యబోతా ఉన్నాం. ఎస్ సార్ ఇయ్యబోతున్నాం ఇంకా. మేము అట్లా అబద్ధాలు చెప్పే ఇంత ధైర్యంగా నేను మాట్లాడతాను అధ్యక్ష? మాకు ఓట్లు వేస్తారా జనం? నేనేమంటున్నాను అధ్యక్ష, మీరు ఇప్పటికి కూడా సమీక్ష చేసుకుంటలేరు. ఉన్నది ఉన్నట్టు చెప్తేనే ప్రజలు గౌరవిస్తారు, వాస్తవాలు చెప్తేనే ప్రజలు గౌరవిస్తారు. మేము చెప్తున్నాం కాబట్టి మాకు గౌరవం దొరుకుతుంది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఈ ఎంటైర్ కంట్రీలోనే యావత్తు శాసనసభకు చేపట్టిన పనుల యొక్క వివరాలు సమర్పించిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ ఆల్సో. 5 రూపాయలు 15 రూపాయలు 1,000 రూపాయలు 5,000 రూపాయలు వరకు ఉంటే కూడా పెన్ డ్రైవ్లు పెట్టి బా జాబ్తా మిగిలిన గౌరవ సభ్యులందరికీ ఇచ్చినాం. కమాన్ చెకప్, గంపగుత్త మాట్లాడు కాదు. మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇస్ విత్ యూ, యూ ప్లీజ్ ఎగ్జామిన్. ఏమైనా ఫాల్ట్ ఉంటే ఇవ్వండి, ఎక్కడ తప్పు చేసామో చెప్పండి, వీఆర్ రెడీ. బట్టి విక్రమార్ గారు ఒక మంచి సూచన చేసినారు, ఐ అగ్రి. అపెక్స్ కమిటీకి మీరు సీఎంఏ చైర్మన్ రివ్యూ చేయమన్నారు, డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. 100% చేస్తాం, 100% చేస్తాం. మాకు ధైర్యం ఉంది అధ్యక్ష. 1 సంవత్సరం ఖర్చు పెట్టకపోతే అవి ల్యాబ్స్ కావు, నెక్స్ట్ ఇయర్కి యాడ్ చేయాలని పెట్టినాం. ఈ చట్టం ఎవరు తెలియదు, మేమే తెచ్చినాం. ఇంతకు ముందున్న చట్టానికంటే మెరుగైన చట్టం తెచ్చినాం మేము, డెఫినెట్గా చిత్తశుద్ధి ఉంది కాబట్టి.
ఆ వర్గాలకు న్యాయం జరగాలనుకున్నాం అంటే చేసినాం. 100% ఆ విధంగా చేస్తాం, దానికి డౌట్ లేదు. ఇంకోటి అధ్యక్ష, మేము అంటేనేమో వాళ్ళు రకంగా మాట్లాడుతున్నారు, అనకపోదామంటే మరి బాధ, మాకు ఇబ్బంది అవుతుంది. పోడు భూములు ఇది ఎక్కడదండి, ఇది యాడికెళ్ళి వచ్చిందండి, ఇది కూడా మాకు వారసత్వంలో వచ్చింది కదా, ఉన్నదని చెప్పి మేము అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాం అధ్యక్ష. ఒకటి 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 చాలా దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ ఉన్న వాటి నుంచి మేము సమస్యలు పరిష్కరించుకుంటూ పోతూ ఉన్నాం. తగు రీతిలో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. మళ్ళా కూడా మాకు రెండవసారి అద్భుతమైన మేయాడుతూ మాకు అధికారం ఇచ్చినారు, అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. 63 సీట్లతో మేము 14 గెలిస్తే 88 సీట్లతో మేము 18లో గెలిచినాం. మొన్న కూడా ఒక బై ఎలక్షన్లో మళ్ళీ మేము గెలిచినాం అధ్యక్ష, హుజూర్నగర్లో. మాకు ఆదరణ దొరుకుతూ ఉంది. తప్పకుండా ప్రజల కోణంలో మేము ఆలోచిస్తున్నాం, ప్రజల కేంద్ర బిందువుగా ఆలోచిస్తున్నాం, ప్రజల యొక్క సమస్యలు ఇతివృత్తంగా పనిచేస్తూ ఉన్నాం, పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఈ గిరిజనులకు సంబంధించి, పోడు భూములకు సంబంధించి, అటవీ భూములకు గిరిజనులకు మధ్య జరిగే ఘర్షణల గురించి మాకు సీరియస్ కన్సర్న్ ఉంది అధ్యక్ష. గతంలో 6 OFR ఇచ్చినారు, అందులో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి, తమ జిల్లాలు కూడా ఉన్నాయి, తమరు కూడా చెప్పినారు. వీటి పరిష్కారం కావాలి, ఎట్లా ఈ మీద మీద మాట్లాడే ఆ టాటా సిరి అంటే కాదు అధ్యక్ష. 100% పరిష్కారం కావాలి అంటే సొల్యూషన్, నేనే వస్తాను చెప్పిన అధ్యక్ష. నేను వస్తాను గడపలాగా నేను ఒక్కని కాదు, నా ఎంబడి చీఫ్ సెక్రటరీ గారు, రెవెన్యూ సెక్రటరీ గారు, రెవెన్యూ మంత్రి గారు, సంబంధిత అవసరమైన మంత్రులు, ఆయా కార్యదర్శులు అందరికందరం పోయి ఆ గిరిజన ప్రాంతాలలో ప్రజా దర్బార్ పెట్టి మొత్తం అందరినీ ఓపెన్గా ఓపెన్ ఎండెడ్గా పెట్టి వాట్ ఈజ్ వాట్, వాట్ ఈజ్ నాట్ తేల్చేద్దామి, ఒకసారి చేసేద్దాం. ఎందుకంటే అధ్యక్ష దీనిలో ఇన్ఫిల్ట్రేషన్ ఉంది, ప్రాబ్లం జరుగుతూ ఉంది. గొత్తికోయలన్నారు బట్టి విక్రమార్క గారి జిల్లాలోనే బాగా వస్తారు, వరంగల్ జిల్లా మన ములుగేటూరు నాగారం ప్రాంతంలో వస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వచ్చి ఆ రాత్రి రాత్రి వచ్చి మన అడవిలో మధ్యలో వచ్చి అడ్డాలు పెట్టి నరుకుతూ ఉన్నారు అడవి. మరి అడవి పోనే అధ్యక్ష, గిరిజనుల మీద అందరికనే ఎక్కువ మాకు సానుభూతి ఉంది. దేశంలోనే ఫస్ట్ టైం అధ్యక్ష ఎవరు చేయలేదు, ఏ రాష్ట్రం చేయలే, వాళ్ళు అరిచి నెత్తి గీపెట్టుకు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2 పెట్టిన 2004-2009 గిరిజన గ్రామ పంచాయతీలు చేసిన ఘనత మాది, 3100 పైచలు మేము చేసినాం, మీరు చేయలేదు కదనండి, మీరు చేసినరా, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మీరు చేయలేము, మేము చేసినాం. మేము మా కన్సర్న్ ఉంది గిరిజనుల మీద, డెఫినెట్గా ఉంది. ఇప్పుడే అధ్యక్ష మన పోడెం వీరయ్య గారు వచ్చిన అన్నదానికి భద్రాచలానికి ఇన్ని డబ్బులు కావాలని చెప్పి నేను మొన్న కూడా హౌస్లో చెప్పిన, ఒక వీరయ్య గారిని భద్రాచలమే కాదు అధ్యక్ష, సారపాక ఉంది, మణుగూరు ఉంది, ఆసిఫాబాద్ ఉంది, రకరకాల ఏజెన్సీ ఏరియాలు టౌన్స్ ఉన్నాయి. నేను మా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి రిక్వెస్ట్ చేసి ఇంతకుముందే ఫైనాన్స్ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారికి, ఇవి నిజంగానే మరి నా ఇటు అర్బన్లో లేవు, నా రూరల్లో లేవు, మరి వీటి గతి ఏంది, వీటి అట్లా వదిలిపెట్టడానికి వీలు లేదండి, అవసరమస్తే 70-80 crore కేటాయించి దానికి ఒక స్పెషల్ ఛానల్ అని పెట్టండి అని చెప్పి ఇంతకుముందే నేను సిఎస్ గారిని ఫైనాన్స్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష, ఇంకేదో ఒక మార్గం తీయండి అని చెప్పి. ఆ పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జంట నగరాల విషయంలో కూడా అధ్యక్ష మాకు స్పష్టత ఉంది, అవగాహన ఉంది, మంచి అర్బన్ పాలసీ తెచ్చినాం, మంచి మున్సిపల్ చట్టం తెచ్చినాం. డెఫినెట్గా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ హైదరాబాద్ నగరాన్ని 10,000 crore కేటాయించాం, 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక 10,000 crore ఒక సంవత్సరం కోసం కాదు అధ్యక్ష, షార్ట్ పీరియడ్నే కేశవాపూర్ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులలో హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళ సమస్య రాకుండా, ఎట్ ఎనీ కాస్ట్ రాకుండా ఉండేదానికి ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. శివారు ప్రాంత ప్రజలను ఎవరిని అడిగినా కూడా చెప్తారు అధ్యక్ష, ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఒకప్పుడు చాలా 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 బాధపడి తమరు కూడా చెప్పినారు, కుత్బుల్లాపూర్ ప్రాంతం పోతే ఒక కనెక్షన్ కావాలంటే 2 లక్షల రూపాయలు కట్టమంటారు సామాన్య ప్రజలని చెప్పి తమరే చెప్పినారు మన కేపీ వివేకానంద ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీలో. 2 crore కడితే కనెక్షన్ ఇస్తాం మనకు, అది ఆ కాలంలో. ఈరోజు శివారు మున్సిపాలిటీలలో అద్భుతమైన వాటర్ సప్లై తెచ్చాం మేము, ఏం తప్పు చెప్తే మాకు రేపు శిక్ష విధిస్తారు అధ్యక్ష ప్రజలు. నేను చెప్పేది నిజమైతే మేము గెలుస్తాం రేపు జిహెచ్ఎంసీలో, నేను చెప్పేది తప్పైతే మాకు ఓడగొడతారు ప్రజలు. అరౌండ్ హైదరాబాద్ ఏ ప్రాంతం అన్నా కావచ్చు అధ్యక్ష, మొన్న గెలిచినాం మేము, బ్రహ్మాండం గెలిచినాం,
ఎన్ని కార్పొరేషన్ దాన్ని మేము గెలిచినాం, ఒకటేమో మా మిత్రపక్షం మజ్లిస్ వాళ్ళు గెలిచినారు, అవుట్ రైట్ గెలిచినాం. ఎట్లా గెలుస్తాం అధ్యక్ష? మేము చేసిన మా పని మిషన్ భగీరథల భాగంగా హెచ్ఎండబ్ల్యూఎస్ కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళకి సహకరించి వాళ్ళ బర్డన్ కొంత షేర్ చేసి గవర్నమెంట్ అవసరమైన లోన్లు ఇప్పించి గ్యారంటీ ఉండి చేసినాం. అది అద్భుతమైనటువంటి ఫలితం ఇచ్చింది, మాకు రిజల్ట్ కూడా వచ్చింది. ఇంకా విస్తరిస్తున్నాం అధ్యక్ష, ఓఆర్ఆర్ లోపల ఉండి అన్ని గ్రామాలు కంప్లీట్ అయిపోయినాయి. రాష్ట్రంలో మొత్తం ఓన్లీ ఒక 30-31 మున్సిపాలిటీస్లనే ఒక కాంట్రాక్టర్ పట్టుకొని చేయలేదు, అతను పారిపోయింది. వాడికి ఇప్పుడు 700-800 కోట్లు బడ్జెట్లో పెట్టినాం, యుద్ధ ప్రాతిపదికన వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఓల్డ్ సిటీలో ఇంకా నీళ్ళు ఇంప్రూవ్ కావాలి, మాకు కొంత మంచిగా అయింది కానీ ఇంకా కావాలని అడిగినారు. 100% వీఆర్ ఎట్ ఇట్. ఒక రింగ్ మెయిన్ హైదరాబాద్ సిటీ తయారవుతా ఉంది, ఒక 3-4,000 కోర్స్తోని ఆ రింగ్ మెయిన్ 1 సిటీస్ కంప్లీటెడ్. యాంపుల్ వాటర్ విల్ బి సప్లైడ్ టు హైదరాబాద్, యాంపుల్ అన్లిమిటెడ్ వాటర్ విల్ బి సప్లైడ్. దాని తదనంతరం నాగ్పూర్ మాదిరిగా ఇతర మాదిరిగా 24 అవర్స్ సప్లై కూడా ఎట్లా చేయాలని చెప్పి దిశలో యాస్కి వాళ్ళకి అప్పగించినాం అధ్యక్ష, శ్రీనివాస్ చారి గారికి, యాస్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. వాళ్ళు స్టడీ చేసినారు, ఒక రిపోర్ట్ కూడా ఇచ్చినారు. ఆ దిశగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇట్లా అనేక విషయాలలో తప్పకుండా మేము చేస్తామని చెప్పినాం, చేసినాం, సాధించినాం. ఈ సంవత్సరం అధ్యక్ష, ఈ సంవత్సరంలో నేను చెప్తా ఉన్న అధ్యక్ష, ఇది చెప్పడానికి ఒక పాలకునికి ధైర్యం కావాలి, సామాన్యమైన విషయం కాదు. మొన్న వారు ఏదో వాయిదా తీర్మానం ఇచ్చినారు, పిటి అనిపిస్తుంది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీని చూస్తే. వాయిదా తీర్మానం ఇచ్చింది ధరల మీద అని చెప్పి, ఒక్క క్వింటాల్ కూడా ఇబ్బంది లేకుండా అధ్యక్ష, నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్వింటాల్. 20,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు, 3-4,000 కోట్ల రూపాయలు మార్క్ఫెడ్కు ప్రభుత్వం పూచికత్తు గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా లోన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చినాం అధ్యక్ష. మొత్తం ధాన్యం కొంటా ఉన్నాం, నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ. ఎస్, యాజ్ ఎ సీఎం ఆఫ్ ద స్టేట్ ఐఎమ్ డిక్లేరింగ్ దిస్. మేము తప్పు చెప్తే ప్రజలు మాకు శిక్ష విధించాలి 100%. మొన్న అధ్యక్ష కందుల విషయంలో కూడా కేంద్రం వెనకకపోతే సగం సగం డ్రామా చేస్తే నేను స్వయంగా 300 కోట్లు అలాట్ చేసి ఇమీడియట్ కొనమని చెప్పినాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ టువార్డ్ ద ఫార్మర్స్. ఇవన్నీ వాస్తవాలు జరుగుతున్నాయి, దీన్ని కూడా కాదంటే ఎట్లా అధ్యక్ష? వారు ఎన్నో విధాలుగా బట్టి విక్రమార్క గారు లెక్కలు చెప్పిన లెక్కలు చాలా చాలా ఉన్నాయి. సరే, మేము చెప్పేది వాళ్ళకి సమజ్ కాదు, అదే వచ్చిన బాధ. ఎస్ ఎగ్జాక్ట్లీ, వీఆర్ నాట్ కాంగ్రెస్ పార్టీ. అన్ఫార్చునేట్లీ యూఆర్ నాట్ టీఆర్ఎస్ పార్టీ. వాట్ టు డూ? సో నౌ అధ్యక్ష, మేము స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ని 1 రూపాయి పెంచినామండి. గత 6 నెలల 50 పైసా పెంచలే. ఆలోచన చేసినాం, కొత్త రాష్ట్రం మంచి చెడ్డ, మన రియల్ ఎస్టేట్ బాగుంది, ఇది పెంచితే సబాబా పెంచకపోతే సబాబా అనే మీమాంసలో 1 పైసా కూడా పెంచలే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్. ఈసారి కొంచెం అంబిషియస్ బడ్జెట్ పెట్టుకున్నాం అధ్యక్ష, గట్టిగా అమాయకులమే పెట్టుకున్నామే. చాలా ఆలోచన చేసినాం చాలా దీర్ఘంగా. నేనే దాదాపు 1 మంత్ పాల్గొంటా అధ్యక్ష బడ్జెట్ దాంట్లో. ఆల్మోస్ట్ ఫైనాన్స్ సెక్రటరీ గారితో ప్రతిరోజు టచ్లో ఉంటాను నేను, ఏం జరుగుతూ ఉంది, మంచి అయింది, చెడ్డైంది, ఎవ్రీ డే టు డే టచ్లో ఉంటాం. వీక్ 10 డేస్లో ఒకసారి కలిసి మాట్లాడతాం ఖచ్చితంగా. మేము అట్లా భయపడవాళ్ళం కాదండి, 1 రూపాయి కూడా పెంచలే అధ్యక్ష టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి. మేము సవరించలే, వీళ్ళు చాలాసార్లు పెంచిన గతంలో. ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీద కూడా కొంత ఛార్జీలు పెంచబోతూ ఉన్నాం. ఎస్, కానీ ఎట్లుందంటే పాపం అత్యాశ, ఇదేదో ఎలక్షన్ ముందు చెప్పేది ఉండి అంటాడు అధ్యక్ష. ఇది చాలా విచిత్రమైనటువంటి వాదన చేస్తారు వీళ్ళు. ఇట్లా కొన్ని ఏరియాలలో ఇన్కమ్ పెంచాలి ప్రభుత్వానికి, పిల్ఫరేజ్ తగ్గించాలా, అవినీతి తగ్గించాలా, ఎక్కడ లీకేజ్ ఉన్న వాటిని తగ్గించాలా, పెంచగలిసిన చోటప్పుడు ఇసుక మీద కానీ మైన్స్ మీద కానీ కొద్ది గొప్ప
ఇది పెంచి ఈ పెంచితే ట్యాక్స్ మనకు వస్తుంది అధ్యక్ష, ఇది ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచితే మనకు రావు, ఆ సంస్థకు పోతుంది, ఆ సంస్థ మనగడ సాగించాలా, కాబట్టి వాళ్ళకు కొంత పరిపుష్టం చేయాలా. ఆర్టీసీ మునిగిపోయే దశకు వచ్చింది, ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు ఎవరు అధ్యక్ష, వాళ్ళు ఎమ్మడి ఊరేగిన వాళ్ళు వీళ్ళే, దానిలో జేఏసీ చేసిన వీళ్ళంతా, ఇందిరా పార్క్ కూడా కోట్లకి ఆర్డర్ తెచ్చుకుని వీళ్ళు మీటింగ్లు పెట్టారు అధ్యక్ష. బట్ విక్రమార్క గారు అప్పుడు సిఎల్పీ లీడర్గా వీరే పోయి కూర్చున్నారు మీటింగ్లలో, ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం అని చెప్పి. మరి ఇలా బతకాలి కదా సార్, థియేటర్ పోలే మాటలు నోట్లకి వెళ్ళి మాట్లాడితే అవుతుందా, శుష్కప్రియాలు శూన్యాస్తాలు చెప్తే అయితే అది బతకాలి ప్రాక్టికల్గా ఎట్లా? ఎస్ పెంచినాం, ప్రభుత్వ సాయం పెంచినాం, 1000 crores ఇప్పుడు బడ్జెట్లో పెట్టినాం ఆర్టీసీకి. ఇజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? సైమల్టేనియస్గా కొంత మరి ప్రజల నుంచి కూడా రావాలి కాబట్టి కొంత ఛార్జీలు పెంచినాం. ఓన్లీ ఛార్జీలు పెంచి ఓన్లీ ప్రజల మీద భారం వేస్తే వేరే అధ్యక్ష, ఆర్టీసీని బతికించే క్రమంలో దాని లాభాల్లోకి తెచ్చే క్రమంలో చాలా ఇన్నోవేటివ్గా వాళ్ళని గూడ్స్ ట్రాన్స్పోర్ట్ పెట్టమని చెప్పినాం. ఆ ప్రయత్నాలు మంత్రి గారు వాళ్ళంతా చేస్తూ ఉన్నారు ముమ్మరంగా, నేడు రూపం స్టార్ట్ చేస్తారు దాన్ని, అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోమని చెప్పినాం, కొంచెం ప్రజల మీద భారం పెంచినాం. మేము గవర్నమెంట్ నుంచి కూడా 1000 కోట్ల రూపాయలు ఇప్పుడు బడ్జెట్లో పెట్టినాం అధ్యక్ష, దట్ ఈస్ ద రియల్ కమిట్మెంట్. రియలిస్టిక్గా మేము పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎవరు ఏం చెప్పినా ఈ తెలంగాణ చాలా కష్టపడి సచ్చదాకా తయారై పేగులు దిగేదాకా కొట్లాడి ఉపాసముండో ఉప్పుడిండో తెలంగాణ తెచ్చిందే టీఆర్ఎస్ పార్టీ, అందరికి తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. దీన్ని మేము చెడగొట్టం మా ప్రాణం పోయినా సరే, కాంప్రమైజ్ కామ్, ఎట్టి పరిస్థితులలో ఏ దారికి తీసుకుపోవన్నో ఆ దారికి మేము తీసుకొని పోతూ ఉన్నాం. మీకు అర్థం కాకపోతే మేము చేయగలిగింది ఏం లేదు, అది మీ విజ్ఞత వదిలేస్తాం తప్ప మీకు కూడా పొద్దాక మిమ్మల్ని ఏదో నిందించి మీతో కూడా మేము పంచాయతీ పెట్టుకోవాల్సుకో, మీకు పని లేదు, మాకేమో ఫుల్ పని ఉండదు, మాకు పురుషత లేదు, వీఆర్ ఫుల్లీ బిజీ. కాబట్టి మేము ఏది ఏమైనా తెలంగాణ రైతాంగానికి కానీ, తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ సమాజానికి కానీ ఎట్టి పరిస్థితులలో నష్టం రానియం అధ్యక్ష, మాకు పూర్తి స్థాయి కమిట్మెంట్ ఉంది. 100% ఈ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తాం తప్ప రాష్ట్ర ప్రగతిని దెబ్బ తీయనీయం. ఇప్పుడు కరోనా ఒదికి పీడిస్తూ ఉంది, ఆర్థిక మాంద్యం ఒదికి పీడిస్తూ ఉంది, అయినా కూడా మేము మా వనరులు కొంత బాగానే ఉన్నాయి కదా, అంత దారుణంగా లేదు అని సమగ్ర చర్చ తర్వాత లెక్కలన్నీ బాగా ఆలోచన చేసి ఇది పెట్టుకున్నాం అధ్యక్ష. మేము మరీ అత్యాశ కూడా పోలేదు అధ్యక్ష, ఈ సంవత్సరం వచ్చిన గ్రోతు యాజ్ అగెన్స్ స్లో డౌన్ ఆఫ్ ఎకానమీ పరిగణనలోకి తీసుకున్నాం. యాక్చువల్ కేంద్రం కనుక 4000 కోట్లు తగ్గించకపోతే 140,000 కోట్లు పోయినాం అధ్యక్ష. మేము వాస్తవానికి 136 అనుకున్నాం, 140,000 పోయినాం, కొద్ది అడిషనాలిటీకి పోయినాం. ఇప్పుడు కూడా ఈ విపత్కర పరిస్థితులలో ఏముంటుందని అంచనా వేసుకుంటే మాకు తేలిన లెక్క 1,63,000 కోట్లు మాత్రం గ్యారంటీగా క్రాస్ అవుతాం. ఇంకో 20,000 crores ఈ సవరించే అంచనాల ద్వారా, కొంచెం ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, కొంచెం మైన్స్ కావచ్చు, కొంచెం శాండ్ కావచ్చు, కొన్ని ఇతర పాలసీలు కావచ్చు, మార్చడం ద్వారా కొంత ఆదాయం పెంచుకుంటామని ఆశించినాం డెఫినెట్గా. దాని ద్వారానే 183,000 కోట్లకు బడ్జెట్ పెట్టుకున్నాం అధ్యక్ష, ఇది పెట్టుకొని దాన్ని తప్పకుండా నెరవేర్చే ప్రయత్నమే మేము చేస్తాం. ఇంకా ఒకటి కూడా ఉంది అధ్యక్ష, గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, అది కూడా చెప్తా ఉన్నాను నేను పారదర్శకంగా చెప్తా ఉన్నాను. వర్క్స్ చేస్తాం, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్స్ ఉంటే లైక్ ఇరిగేషన్ కావచ్చు, ఇంకా ఒకటి కావచ్చు, పోతా ఉన్నాం అధ్యక్ష. మేము ఇప్పుడు ఇరిగేషన్లో ఒకటి ఒక చిన్న స్టెప్ అయిపోతే క్యాబినెట్లో ఆల్రెడీ శాంక్షన్ చేసినాం, దాని పనులు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. థర్డ్ టీఎంసీ అప్ టు మిడ్మానేర్, సెకండ్ టీఎంసీ అప్ టు మల్లన్నసాగర్ తెస్తే అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి 530 టీఎంసీల నీళ్లు తీసుకునేటువంటి సదవకాశం వచ్చే సంవత్సరం నుంచే వస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఒక సంవత్సర కాలంలో, విచ్ ఈజ్ నాట్ ఏ జోక్, తెలంగాణ చరిత్రలో కూడా ఇప్పుడు కలగనిలే, 530 టీఎంసీలు గోదావరిలో డంకా బజాయించి తీసుకుంటాం అధ్యక్ష. ఎస్, మేము మీకన్నా జూనియర్ పార్టీ, కానీ మీకన్నా ఎక్కువ డిప్లొమసీ మేము చూపించినాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము చిన్న పెద్ద చూసుకోలే. ఆనాడున్న మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వయసులో నాకన్నా చిన్నవాడైనా 7 సార్లు నేను పోయినా అధ్యక్ష. హరీష్ రావు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి 30 సార్లు పోయిండు, ఎక్కడ పిలిస్తే అక్కడ నాగపూర్ అంటే నాగపూర్, ఎక్కడికంటే అక్కడ పోయి ఆయన వ్యవహారం చక్కబెడితే ఫైనల్ మీటింగ్స్కి నేను 7 సార్లు స్వయంగా పోయి కేంద్రాన్ని కూడా ఒప్పించి అగ్రిమెంట్ చేసుకున్నాం అధ్యక్ష, అదొక హిస్టరీ. ఆ తదనంతరం అక్కడికే లేకుండా
మేము సాధించిన విజయం ఇది. డెఫినెట్గా తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుంది, ఎవరికి ఇష్టమన్నా లేకున్నా. ఆ తదనంతరం అధ్యక్ష కాళేశ్వరం ఒక మేజర్ పోర్షన్ పూర్తి చేసి ఒక దశ పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేస్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని సగౌరవంగా ఆహ్వానించి ముగ్గురు ముఖ్యమంత్రులు నిలబడి దాన్ని ఇనాగ్రేట్ చేసినాం అధ్యక్ష. ఈరోజు మనకు వ్యతిరేకత లేదు. గోదావరిలో తెలంగాణ తన వాటాను డంకా బజాయించి కాలరెగిరేసి మీ జమానంతా చీకటిమయం, కన్ఫ్యూజన్, ఎక్కడ ఒప్పందాలు చేసుకోలే మీరు, వాళ్ళ అనుమతి లేకుండా కట్టినారు, లేఖలున్నాయి ఇక్కడ చూపించినాం, కానీ మేము అట్లా చేయలే. తెలంగాణ రాష్ట్రం యొక్క శాశ్వత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పైనున్న రాష్ట్రాన్ని, ఎగువ రాష్ట్రాన్ని, దిగువ రాష్ట్రాన్ని ఒప్పించి ఇనాగ్రేషన్కి ఇద్దరు ముఖ్యమంత్రులను రప్పించి వాళ్ళతో ఎండార్ చేయించుకొని కాళేశ్వరం ప్రాజెక్టు చేసినాం అధ్యక్ష. అది చేయగలిగినాం కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా చెప్తా ఉన్నా 530 టీఎంసీల నీళ్లు తీసి చూపెడతాం, ప్రజలకు ఇచ్చి చూపెడతాం, 100% పాలిచ్చి చూపెడతాం. మీరు ఎవరు ఆపినా ఆగదు అధ్యక్ష. 100 కేసులు వేసినారు, 1000 కేసులు వేసినారు, ఇంకా కూడా వేస్తూ ఉన్నారు, ఇంకా కూడా దుష్ట పన్నాగాలు పంతనే ఉన్నారు ప్రాజెక్టు ఆపాలని చెప్పి, కానీ మేము ఆపలే. మేము ముందుకు పోయినాం, ఇప్పుడు కూడా అదే మాట చెప్తా ఉన్నాం, 100% అదే పద్ధతిలో ముందుకు పోతాం. గోదావరి నుంచి 530 టీఎంసీలు కాళేశ్వరం పాయింట్ నుంచి, 75 టీఎంసీలు దేవాదుల సమ్మక్క సాగర్ నుంచి, సీతమ్మ సాగర్ నుంచి ఖమ్మం జిల్లాకి, అవసరమైతే నాగార్జున సాగర్ ఆయకట్టు నల్గొండ జిల్లాకి పెద్ద దేవులపల్లి చెరువులో వేయడం ద్వారా 175 టీఎంసీలు సీతారామ ప్రాజెక్టు నుంచి ఈ నీళ్ళు తీసుకొని తీరుతాం అధ్యక్ష. ఎందుకంటే మొత్తం గోదావరిలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిపిన కేటాయింపులు 950 టీఎంసీలు. ఈ 950 టీఎంసీలలో ఇక్కడనే ఈ కేటాయింపులు మేము తీసుకుంటా ఉన్నాం, అది మన రైట్ రాయల్గా తీసుకుంటా ఉన్నాం. అందులో మేజర్ పోర్షన్ ఇందాక నేను చెప్పినట్టుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఆంధ్ర ముఖ్యమంత్రి గారిని పెట్టి బాధ్యత దాన్ని నిరాకరణ చేసుకున్నాం. తెలంగాణకు సంక్రమించిన వాటా స్థిరీకరించడంలో కానీ, నిర్ధారించడంలో కానీ, దాన్ని శాశ్వతం చేయడంలో కానీ, పై రాష్ట్రాలను ఒప్పించడంలో కానీ, మీ జమానులు చేయలే కానీ మేము చేసినాం, మేము సాధించినాం. మేము జూనియర్ పార్టీ అయినా కొత్త పార్టీ అయినా మీ అంత అనుభవం లేకపోయినా దాన్ని సాధించినాం. అది రైతాంగానికి తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అందుకే మాకు గౌరవం దొరుకుతూ ఉంది, అందుకే మమ్మల్ని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఊరికి ఆశామాష కాదని తెలియరు. కృష్ణాలో మన వాటా కోసం పోరాడుతూనే, ట్రిబ్యునల్తో పోరాడుతూనే, కేంద్రం దగ్గర మనం చేయాల్సిన పనులు చేస్తూనే ఈ వాటాలు తీసుకుంటాం అధ్యక్ష. మిషన్ కాకతీయ చాలా వరకు, వాల్యూమ్ వైజ్ చాలా వరకు పూర్తయింది, మిగిలిన కొద్దిపాటు దాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ నీళ్లు తెచ్చి మళ్ళీ సముద్రానికి వదిలేయడం కాకుండా, అన్ని రాష్ట్రంలో ఈ ఊరు ఆ పల్లె అని కాకుండా ఎక్కడెక్కడైతే పొటెన్షియల్ ఉందో 1200 చెక్ డ్యాములు కూడా కేబినెట్ మంజూరు చేసింది, అవి కూడా తత్వరం కట్టబోతూ ఉన్నాం. 2 ఇయర్స్ పీరియడ్లో ఈ 1200 చెక్ డ్యాములు కూడా పూర్తి చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అప్పుడు మత్స్య సంపద పెరిగింది, పశు సంపద పెరిగింది, గొర్రెలు పెరిగినాయి, ఇలా బ్రహ్మాండంగా వృత్తివాన్ వాళ్ళు మంచిగా బ్రతుకుతూ ఉన్నారు, చేనేత కార్మికుల ఉపాధి పెరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం చేస్తాం. 50% రంగులు రసాయనాలు నూలు మీద సబ్సిడీ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష, ఇది కూడా అందరికి తెలుసు. ఇవన్నీ కూడా చేసినాం, యథాశక్తి దేవుడిచ్చిన శక్తిలో మేము ప్రయత్నం చేసినాం, ఇంకా కూడా చేస్తాం. ఇప్పటికే అయిపోయిందని మేము రిలాక్స్ అయితలేము, మేము రిలెంట్ అయితే ఇక్కడికి అయిపోయింది, ఇంకేముంది, అన్ని చేసినామని మేము అనుకోవడం లేదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మిగిలి ఉన్న ఇరిగేషన్ పనులు వడివడిగా పూర్తి చేసి తద్వారా 1 కోటి ఎకరాలు తెలంగాణ సస్యశ్యామలం చేసి వ్యవసాయ రంగం ద్వారా కూడా మన GSDPని బాగా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అక్కడ కూడా సక్సెస్ అవుతాం అధ్యక్ష. పరిశ్రమల రంగంలో కూడా వేరే వేరే రాష్ట్రాల బాధలలో ఉన్నా మన దగ్గర ఐటీ పెరుగుతూ ఉంది, పరిశ్రమలు పెరుగుతూ ఉన్నాయి, పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి, సంప్రదింపులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా ముందు పోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఎవరు ఏమన్నా లెక్కలు, కాగ్ నిర్ధారించిన లెక్కలు ప్రజల ముందున్నాయి, మేము సభ ముందు పెట్టాం, బడ్జెట్లో కూడా మీ ముందుకు వచ్చినాం, కొన్ని ఛార్జీలు పెంచేది కూడా మేము చెప్పినాం, మేము ఇక్కడ దాచిపెట్టలేదు. అన్నిటి కలగాపులకం చేసుకొని అన్నిటి కలబోతగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలోనే పయనింపజేస్తాం తప్ప ఎట్టి పరిస్థితులలో కూడా దీన్ని దెబ్బ తగలనీయం, ఆ కమిట్మెంట్ మాకుంది. ఆ రకంగా ఇవన్నీ కూడా లెక్కలు సమర్పించినాం, చెప్పినాం తమకు, తమ ద్వారా గౌరవ సభ్యులకు, తద్వారా ప్రజానీకానికి కూడా ఎల్లవేళ్ళ మేము చెప్తూనే ఉన్నాం అధ్యక్ష. ఫైనల్గా వ్యవసాయ రంగాన్ని మాత్రం 100% మేము చాలా కమిట్మెంట్తో ఉన్నాం,
రైతును రాజును చేసే వరకు ఎంత పెట్టుబడైనా పెడతాం, ఎంత ఖర్చైనా పెడతాం, సాగునీరు చాలా బాగా బ్రహ్మాండంగా తెచ్చే వరకు విశ్రమించం, వాటిని కొనసాగిస్తాం. ఆ రకంగా ఒక సస్యశ్యామల తెలంగాణ, సజల సుజల అంటే భగీరథ నీళ్ళ అధ్యక్ష, సజల సుజల సస్యశ్యామల తెలంగాణ సహకారం చేసే వరకు మేము అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటామని మా యొక్క కమిట్మెంట్ మనవి చేస్తూ తమకు ధన్యవాదాలు అధ్యక్ష.